Hi friends, welcome to online patashala. Evaranna channel ippude chustunnatlayite subscribe chesukondi. Ee red color subscribe anundi kada, so din mele click cheyandi. Alage ikkada pakkana bell undi kada, dani ok sari tap chesthe adi activate avutundi, so that meeku ikkada notifications anevi vastayi anamata. Nenu video pettagane meeku notifications vastayi. So edanna community tab lo kuda nenu emaina share chesthe adi meeku vastundi. So ee roju manam idioms and phrases chuddam. So let's get started. సో ఇది ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ పార్ట్ 4. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏంటి ఫస్ట్ ఇడియం ఏంటి ఈరోజు? ఎ లిటిల్ బర్డ్ టోల్డ్ మీ. ఎ లిటిల్ బర్డ్ టోల్డ్ మీ అంటే ఏంటి? దిస్ ఇడియం ఈజ్ యూస్డ్ వెన్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ రివీలింగ్ ద సోర్స్. మనకి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ గురించి చెప్పకుండా జస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక చెప్తే కనుక అప్పుడు మనం ఈ ఇడియంని యూజ్ చేస్తాం. ఎ లిటిల్ బర్డ్ టోల్డ్ మీ. A little bird told me that you have some exciting news. నాకు ఎవరో చెప్పారు మీ దగ్గర మంచి ఎగ్జైటింగ్ న్యూస్ ఉందని. సో ఎవరు చెప్పారో వాళ్ళ గురించి చెప్పకుండా ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలిసిందే అని ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఈ ఈడియంని యూజ్ చేస్తాం. A little bird told me అంటే ఏంటి? దిస్ ఈడియం ఈజ్ యూస్డ్ వెన్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ రివీలింగ్ ద సోర్స్. నెక్స్ట్ మ్యాన్ కేవ్. మ్యాన్ కేవ్ అంటే ఏంటి? ఎ స్పెషల్ రూమ్ ఆర్ బిల్డింగ్ రిజర్వ్డ్ ఫర్ మెన్ అంటే ఓన్లీ అబ్బాయిల కోసం లేదంటే మగవాళ్ళ కోసం కనుక ఒక స్పెషల్ రూమ్ కానీ బిల్డింగ్ కానీ రిజర్వ్ చేస్తే కనుక దాన్ని మ్యాన్ కేవ్ అంటారు. ఈజ్ డాడ్ ప్లేయింగ్ గేమ్స్ ఇన్ హిస్ మ్యాన్ కేవ్ అగైన్. డాడీ ఆయన గేమ్స్ ఆడుకుంటున్నాడా ఆయన స్పెషల్ రూమ్లో, ఆయన కోసమే రిజర్వ్ చేసిన రూమ్లో. సో మ్యాన్ కేవ్ అంటే ఏంటి? ఏ స్పెషల్ రూమ్ ఆర్ బిల్డింగ్ రిజర్వ్డ్ ఫర్ మెన్. నెక్స్ట్ మిస్ ద బోట్. మిస్ ద బోట్ అంటే ఏంటి? మిస్ అన్ ఆపర్చునిటీ. ఒక అవకాశాన్ని కనుక మనం మిస్ చేసుకుంటే దాన్ని మిస్ ద బోట్ అంటారు. మిస్ ద బోట్. దే ఆఫర్డ్ యూ ద జాబ్ లాస్ట్ వీక్ బట్ యూ టర్న్ ఇట్ డౌన్. నౌ దే హ్యావ్ ఎంప్లాయిడ్ సమ్వన్ ఎల్స్. యూ హ్యావ్ మిస్డ్ ద బోట్. వాళ్ళు నీకు లాస్ట్ వీక్ జాబ్ ఆఫర్ ఇచ్చారు కానీ నువ్వు వద్దన్నావు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకున్నారు, ఎంప్లాయ్ చేసుకున్నారు. నువ్వు ఆపర్చునిటీని మిస్ అయ్యావు. సో మిస్ ద బోట్ అంటే ఏంటి? మిస్ అన్ ఆపర్చునిటీ. నెక్స్ట్ మ్యూజిక్ టు మై ఇయర్స్. మ్యూజిక్ టు మై ఇయర్స్ అంటే ఏంటి? వెరీ ప్లీజింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూస్. మనకు నచ్చిన లేదంటే మనం ఇష్టపడే న్యూస్ కనుక ఏదన్నా ఇన్ఫర్మేషన్ కానీ న్యూస్ కానీ మనం వింటే కనుక దాన్ని మ్యూజిక్ టు మై ఇయర్స్ అంటారు. చెవులకి వినసంపుగా అని అంటారు కదా, సో అలా అనమాట. సో మ్యూజిక్ టు మై ఇయర్స్ అంటే ఏంటి? వెరీ ప్లీజింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూస్. యు ఆర్ గెటింగ్ మ్యారీడ్, దట్స్ మ్యూజిక్ టు మై ఇయర్స్. నీకు పెళ్లి కాబోతుందా, నాకు అది చాలా ఆనందాన్ని చాలా సంతోషాన్ని ఇచ్చే విషయము. దట్స్ మ్యూజిక్ టు మై ఇయర్స్. నెక్స్ట్ నెక్ ఆఫ్ ద వుడ్స్. నెక్ ఆఫ్ ద వుడ్స్ అంటే ఏంటి? నైబర్హుడ్ ఆర్ ఏరియా వేర్ సమ్వన్ లీవ్స్. మనం ఉండే చోట ఆ చుట్టుపక్క ప్రాంతాలని అవి మనకేమవుతాయి? నెక్ ఆఫ్ ద వుడ్స్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ ఇన్ మై నెక్ ఆఫ్ వుడ్స్ మేక్ షూర్ యూ పాప్ ఇన్ ఫర్ ఏ కపా. నువ్వు కనుక నా నైబర్హుడ్లో కానీ నాకు చుట్టుపక్కల ఉంటే కనుక మేక్ షూర్ యూ పాప్ ఇన్ ఫర్ ఏ కపా. నెక్స్ట్ నో డైస్. నో డైస్ అంటే నో ఆర్ నాట్ పాసిబుల్. అసలు పాసిబుల్ కానీ లేదంటే అవకాశం లేని దాని గురించి చెప్పేటప్పుడు నో డైస్ అంటారు. అండర్ $20 సారీ నో డైస్. యూ స్టిల్ ఓ మీ మనీ ఫ్రమ్ లాస్ట్ వీక్. ఇంకొక $20 అడుగుతున్నావా, సో అది పాసిబుల్ కాదు. నో డైస్ నాట్ పాసిబుల్. యూ స్టిల్ ఓ మీ మనీ ఫ్రమ్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ తీసుకున్నాయే నువ్వు ఇంకివ్వలేదు, అప్పుడే నువ్వు ఇంకా అప్పుగా ఉన్నావు. ఇంకొక $20 ఇవ్వడం అనేది పాసిబుల్ కాదు. నెక్స్ట్ నో స్కిన్ ఆఫ్ మై నోస్. నో స్కిన్ ఆఫ్ మై నోస్ అంటే ఏంటి? టు నాట్ కేర్ అబౌట్ సంథింగ్ బికాస్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ యూ. మనకి సంబంధం లేని లేదంటే మనని ఎఫెక్ట్ చేయని విషయాన్ని మనం పట్టించుకోకుండా ఉంటే కనుక దాన్ని నో స్కిన్ ఆఫ్ మై నోస్ అంటారు. నో స్కిన్ ఆఫ్ మై నోస్. యూ బై ద టికెట్స్ దెన్ ఇట్స్ నో స్కిన్ ఆఫ్ మై నోస్. నువ్వు టికెట్లు కొను, అవి నాకు సంబంధం లేదు, నువ్వే కొనాలి, నాకు వాటితో సంబంధం లేదు, నేను వాటిని గురించి కేర్ చేయను. నో స్కిన్ ఆఫ్ మై నోస్ అంటే ఏంటి? టు నాట్ కేర్ అబౌట్ సంథింగ్ బికాస్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ యూ. నెక్స్ట్
టై ద నాట్ అంటే ముడివేయడం అంటే ఏంటి గెట్ మ్యారీడ్ వీఆర్ గోయింగ్ టు టై ద నాట్ నెక్స్ట్ ఇయర్ మేము నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోబోతున్నాము సో టై ద నాట్ అంటే ఏంటి గెట్ మ్యారీడ్ వీఆర్ గోయింగ్ టు టై ద నాట్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఏంటి వెరీ రేర్లీ ఆల్మోస్ట్ నెవర్ ఎప్పుడో ఒకసారి లేదంటే అసలు ఎప్పటికీ కాకపోయి ఉండొచ్చు కూడా సో అలాంటి రెండు కండిషన్లో మనం ఈ ఈడియంని యూజ్ చేస్తాం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఐ మిస్ యూ ఐ ఓన్లీ గెట్ టు సీ యూ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ నేను నేను చాలా మిస్ అవుతున్నాను కానీ నువ్వు ఎప్పుడో కానీ నాకు కనపడవు ఎప్పుడో కానీ నాకు ఎదురుపడవు సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఏంటి వెరీ రేర్లీ ఆల్మోస్ట్ నెవర్ నెక్స్ట్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఏంటి ఫీలింగ్ వండర్ఫుల్ చాలా ఆనందంగా ఈ ప్రపంచం కన్నా పైన ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తే కనుక అంత ఆనందం ఉంటే కనుక దాన్ని ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటారు ఫీలింగ్ వండర్ఫుల్ ఐ ఆస్క్డ్ మై గర్ల్ ఫ్రెండ్ టు మ్యారీ మీ అండ్ షీ సెడ్ ఎస్ ఐఎమ్ ఫీలింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ నేను నా గర్ల్ ఫ్రెండ్ని నన్ను పెళ్లి చేసుకోమని అడిగాను తను కూడా ఎస్ చెప్పింది కాబట్టి నేను ఇంకా ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటే చాలా ఆనందంగా చాలా వండర్ఫుల్గా ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ పెయింట్ ద టౌన్ రెడ్ పెయింట్ ద టౌన్ రెడ్ అంటే ఏంటి టు గో అవుట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ పెయింట్ ద టౌన్ రెడ్ అంటే ఏంటి బయటకు వెళ్ళి ఆ ఊరంతా తిరగడము లేదంటే మంచి ప్లేసెస్ని విజిట్ చేయడము ఇలా చేస్తే కనుక దాన్ని పెయింట్ ద టౌన్ రెడ్ అంటారు ఇట్స్ మై బర్త్డే దిస్ వీకెండ్ లెట్స్ గో అవుట్ అండ్ పెయింట్ ద టౌన్ రెడ్ నైక్ ఈ వీకెండ్ నా బర్త్డే కాబట్టి మనం బయటికి వెళ్ళి మొత్తం అంతా తిరిగేసేసి బాగా మంచి టైము ఎంజాయ్ చేద్దాము సో పెయింట్ ద టౌన్ రెడ్ అంటే టు గో అవుట్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ టైమ్ నెక్స్ట్ పిక్ యువర్ బ్రెయిన్ అంటే ఏంటి హ్యావ్ యూ గాట్ ఏ టు అప్టైన్ ఇన్ఫర్మేషన్ బై ఆస్కింగ్ సమ్వన్ క్వశ్చన్స్ పిక్ యువర్ బ్రెయిన్ అంటే ఏంటి టు అప్టైన్ ఇన్ఫర్మేషన్ బై ఆస్కింగ్ సమ్వన్ క్వశ్చన్స్ పక్కన వాళ్ళని ఏదైనా క్వశ్చన్స్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కనుక మనం గెయిన్ చేస్తే దాన్ని పిక్ యువర్ బ్రెయిన్ అంటారు హ్యావ్ యూ గాట్ ఏ మినిట్ ఐ రియల్లీ నీడ్ టు పిక్ యువర్ బ్రెయిన్ నీకు టైం ఉందా నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగి నేను కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను సో పిక్ యువర్ బ్రెయిన్ నెక్స్ట్ ఎ పీస్ ఆఫ్ కేక్ అంటే ఏంటి చాలా ఈజీగా ఉంటే కనుక దాన్ని ఏదన్నా మనం పని చేసేటప్పుడు అది మనకు చాలా ఈజీగా అనిపించింది అనుకోండి సో దాన్ని ఏ పీస్ ఆఫ్ కేక్ అంటారు కొంతమందికి వంట చేయడం చాలా ఈజీగా చేసేస్తారు కొంతమందికి బైక్ చాలా సునాయాసంగా డ్రైవ్ చేస్తారు సో వాళ్ళందరికీ ఏంటది ఏ పీస్ ఆఫ్ కేక్ వెరీ ఈజీ అన్నమాట ఇట్స్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై హోంవర్క్ ఇట్ వాజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ నేను నా హోంవర్క్ ఆల్రెడీ ఫినిష్ చేశాను ఎందుకంటే అది చాలా ఈజీగా ఉంది నెక్స్ట్ పిక్స్ మైట్ ఫ్లై అంటే ఏంటి దిస్ ఇడియం ఈజ్ సెడ్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాస్ నో ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ పందులు ఎగరగలవా ఎగరలేవు అంటే ఏదన్నా పని ఇంకే జరగదు అది జరిగే ఛాన్సే లేదు అని చెప్పేటప్పుడు మనం ఈ ఈడియంని యూజ్ చేస్తాం పిక్స్ మైట్ ఫ్లై ఆ పందులు ఎగరవు పని కూడా అవ్వదు సో పిక్స్ మైట్ ఫ్లై హ్యాస్ హీ ఫిక్స్డ్ ద డోర్ పిక్స్ మైట్ ఫ్లై అతను డోర్ని ఫిక్స్ చేశాడా ఛాన్సే లేదు అతను చేసి ఉండడు నెక్స్ట్ ప్లే ఇట్ బై ఇయర్ అంటే ఏంటి టు డిసైడ్ వాట్ టు డూ యాజ్ ఏ సిట్యుయేషన్ డెవలప్స్ ఆ సిట్యుయేషన్ వస్తే మనం ఏం చేస్తాము అనే దాని గురించి ఆలోచిస్తే కనుక ప్లే ఇట్ బై ఇయర్ అంటారు టు డిసైడ్ వాట్ టు డూ యాజ్ ఎ సిట్యుయేషన్ డెవలప్స్ ప్లే ఇట్ బై ఇయర్ అంటే సో వీ డోంట్ నో వాట్ టైమ్ దే విల్ అరైవ్ టునైట్ సో వీ విల్ ప్లే ఇట్ బై ఇయర్ వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలీదు సో వాళ్ళు వచ్చినప్పుడు ఆలోచిద్దాము నెక్స్ట్ పౌండ్ ద పేవ్మెంట్ అంటే ఏంటి టు వాక్ ద స్ట్రీట్స్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ కొంతమంది షాప్స్లో కానీ ఎక్కడైనా పనిచేయడానికి ఏం చేస్తారు అన్ని వీధులు ఎమ్మట షాపులు అన్నీ ఉన్న చోట వెతుకుతూ ఉంటారు సో అలా వెతికితే కనుక దాన్ని పౌండ్ బై
pound the pavement antaru. To walk the streets looking for a job. I was fired last week. It's time to pound the పేమెంట్. నేను లాస్ట్ వీక్ నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు కాబట్టి నేను ఇప్పుడు వీధులమ్మట పడి జాబ్ కోసం వెతుక్కోవాలి. సో పౌండ్ ద పేమెంట్ అంటే ఏంటి? టు వాక్ ద స్ట్రీట్స్ లుకింగ్ ఫర్ ఏ జాబ్. సో ఇది ఈరోజు ఇడియమ్స్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏదైనా నోటిఫికేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చానంటే మీకు వెంటనే ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.